సినిమాల్లో లేడీ కమిడియన్లు చాలా అరుదుగా ఉంటారు పాత సినిమాలు రమాప్రభ గిరిజ ఆ తర్వాత శ్రీలక్ష్మి వై విజయాలటి కల్పనారాయ్ గారు కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు నాలుగు వందలకు పైగా చిత్రాలు నటించి మరీ ముఖ్యంగా హిట్లర్ చాలా బాగుంది జంబలెక్కడ పంబ వంటి చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే కల్పనారాయ్ గారి పేరు వినగానే చాలా మంది ఆమె తెలుగు కాదని భావిస్తారు కానీ అది అవాస్తవం కల్పనారాయ గారు అచ్చమైన తెలిగింటి అమ్మాయి ఆమె స్వస్థలం కాకినాడ మరి పేరు చివర్లో రాయ్ అని ఎందుకు ఉందంటే దానికో పెద్ద కథ ఉంది అంతేకాకుండా ఆమె గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది కల్పనారాయ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి కల్పనారాయ్ గారు పంతొమ్మిది వందల యాభై మే తొమ్మిదిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సూర్యనారాయణపురంలో జన్మించారు ఇక పదేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు మరణించారు కల్పనారాయ్ గారి అసలు పేరు సత్యవతి అయితే సినిమాలోకి వచ్చాక కల్పనాగా మార్చుకున్నారు ఆమెకు కాకినాడలో చాలా మంచి పేరు యంగ్ మెన్ హ్యాపీ క్లబ్స్ లో ఎన్నో నాటకాల్లో ఆమె నటించారు ఇక అప్పట్లో ఆమె నాటకాలు వేయడానికి వచ్చినప్పుడు చూడడానికి ఎంతో మంది అభిమానులు వచ్చేవారు అప్పట్లో ఆమె అంత అందంగా ఉండేవారు చేయత్తి మనిషి ఇక అప్పట్లో ఆమెకు ఎంతో సంపద ఉండేది బంగారం గాజులు ఇక మెడలో అరకేజీ బంగారం ఇలా ఎంతో ధనవంతురాలుగా ఉండేవారు ధనవంతులు ఇంట పుట్టిన ఆమెకు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు ఇక అప్పట్లోనే కాకినాడలో సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా సరే వారి ఇంట్లోనే భోజనాలు జరిగేవి ఇక శారదా గారు సినిమాకి శారదా గారు వచ్చారు కాకినాడలో బస ఉంటూ ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు అప్పుడు కల్పనారాయ్ గారు శారదా గారు అంటే విపరీతమైన అభిమానం ఉండేది ఆ షూటింగ్ జరిగినంత కాలం అట్టు పెట్టుకునే ఉండేవారు శారదా గారు అంటే పంచ ప్రాణాలు ఇక ఆ తరువాత శారదా గారి ఇన్ఫ్లుయెన్స్ ఆమె మీద పనిచేసింది మనం కూడా సినీతార అయితే బావును కదా నాటకాలు వేస్తున్నాను కదా అని చెప్పి తన మనసును మార్చుకుని మద్రాస్ ట్రైన్ ఎక్కారు మద్రాస్ ఆమె ట్రైన్ ఎక్కేసరికి ఆమె దగ్గర దాదాపు కేజీ నుంచి రెండు కేజీల వరకు బంగారం ఉండేది పెద్ద పేరు ఆవిడ చేత ఏదైనా ఓపెనింగ్ చేయించినట్లయితే విపరీతంగా మంచి బిజినెస్ జరిగేది బాగా డబ్బులు సంపాదించేవారు సెంటిమెంటల్ గా ఆమెకు చాలా మంచి పేరు ఉండేది ఇక అలా పంతొమ్మిది వందల డెబ్బై లో ఓ సీత మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక కల్పనారాయ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే సత్యవతి అనే పేరు బాగా నాటైపోతుంది అని పేరు ఏదైనా మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కల్పన అని పేరు పెట్టారు ఇక కాకినాడలో మోహన్ స్టూడియో అని ఉండేది ఆయన పేరు మోహన్ రాయ్ మోహన్ పేరు తర్వాత ఈ కల్పన పేరు వెనక పెట్టుకున్నారు అలా కల్పన రాయ్ అయ్యారు ఇక చెన్నైలో గోవింద్ వీధిలో ఆమె ఉండేవారు ఇక ఆ తర్వాత ఆమె ఒరుసగా ఎన్నో సినిమాల్లో నటించారు రామ్ రాబర్ట్ రహీం ఆడవాళ్ళు అలిగితే శ్రీమతి కావాలి కారుదిద్దిన కాపురం కెప్టెన్ నాగార్జున శాంతి నివాసం ఆఖరి పోరాటం జానకి రామ రాముడు మంత్రి దండం అపద్భాంధవుడు వంటి ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ముఖ్యంగా హాస్యంతో అందరిని గిలిగంతల పెట్టారు ఆమె తెరపై కనిపిస్తే చాలు నవ్వులు పూసేవి ఆమె మేనరిజంతో హాస్యంపై ప్రత్యేక ముద్రణ వేస్తున్నారు అయితే సినిమా పాత్రల మాదిరిగానే ఆమె నిజ జీవితంలో కూడా కల్లా కప్టం కల్మషం తెలియని మనిషి అందుకే సినిమాల్లో బిజీగా ఉంటూ సంపాదించిన సొమ్మును తన దగ్గరకు సాయం కోసిన వచ్చిన వాళ్ళను లేదనకుండా సాయం చేసేవారు గుప్తంగా దానధర్మాలు చేసిన కల్పనారాయ గారి సినిమాలో అవకాశాలు తగ్గడం చేతిలో ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం ఆస్తులు బాగానే ఉండి ఉంటాయని అనుకోవడం సహజం కానీ అదంతా నానానికి ఒకవైపు మాత్రమే మరోవైపు చూస్తే నాలుగు వందల చిత్రాల్లో నటించినా అందులో ఎన్ని చిత్రాలకు సరైన రెమ్యూనరేషన్ అందుకుని ఉంటారు కొంతమంది సినిమాలలో పాత్రలు పూర్తయ్యాక డబ్బులు ఎగ్గొట్టిన వారు ఉంటారు అలా ఆలోచిస్తే కల్పనారాయ్ గారి లాంటి వారు చివరి దశలో ఆర్థిక కష్టాలను ఎందుకు అనుభవించారో అర్థమవుతుంది ఇలాంటి చిన్న ఆర్టిస్టులకు కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం రిమ్యునరేషన్ అనే మాట లేకుండా సినిమాలు చేస్తూ ఉంటారు కాస్త పేరొచ్చాక డిమాండ్ చేద్దామనుకుంటే తమకు వచ్చే అవకాశాలు ఎక్కడ కొత్త ఇచ్చి దక్కించుకుంటారు అనే భావన కొన్ని సినిమాలు చేసి మంచి రిమ్యునరేషన్ ఇచ్చినా ఇంట్లో బాధ్యతలకు మానవతా దృక్పథంతో సమాజ సేవకు ధారాదత్తం చేసేయడం కష్టంలో ఉన్న వారిని చూసి చలించిపోయి రేపు తెల్లవారితే కదా మనకి అవసరం వీరికి ఇప్పుడు పూట గడవాలి కదా అనే ఆలోచనతో ఉన్నదంతా ఇచ్చేయడం ఇలాంటి సహాయాలు చేసి దాన ధర్మాలు చేసిన నటీమణులు ఎందరో ఉన్నారు అలాగే కల్పనారాయ్ గారు కూడా చాలా సినిమాలు రెమ్యూనరేషన్ లేకుండానే నటించారట వచ్చిన డబ్బు కాస్తో కూస్తో దాచుకోకుండా ఆకలి అని వచ్చేవారికి ఎంతో మందిని ఆమె ఆదుకున్నారట ఇక సినిమాల్లో దర్శకుడు కోడి రామకృష్ణ గారు హీరో వెంకటేష్ గారు కల్పనారాయ్ గారికి ఎక్కువగా అవకాశాలు కల్పించారు ఇక కల్పనారాయ గారికి డబ్బు మీద వ్యామోహం లేదు సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా ఆమె విపరీతంగా దాన ధర్మాలు చేసేవారు ఆ అలవాటు సినిమాల్లోకి వచ్చాక కూడా కొనసాగించారు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పొదుపు చేయకుండా అడిగిన వారికల్లా దానం చేస్తూ పోయి చివరకు తన ఆఖరి రోజుల్లో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు మరోవైపు డయాబెటీస్ బారిన పడడం దాన్ని పట్టించుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది ఆ సమయంలో చూసేవారు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు ఇక తనతో పాటు కలిసి నటించిన జయశ్రీ వంటి నటిమనులు కూడా గతంలో ఆమె ఇలా మాట్లాడుతూ కల్పనారాయ్ గారు చనిపోయే రోజు ఆమె ఏం చేసేవారు అంటే ఎవరైనా కో డైరెక్టర్లు ఛాన్సులు లేకపోతే తనకుండే దాంట్లోనే వంట చేసి పెట్టేసేవారు అలా తనకున్న డబ్బునంతను కూడా నాశనం చేసేవారు చివరికి తను చనిపోయేటప్పుడు చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బు లేదు అంటే ఒక కళాకారినికి అలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆమె చేసిన మంచితనం అందరికి పెట్టి పెట్టి చివరికి చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బు లేవని చెప్పి సినిమా అసోసియేషన్ ఏదో డబ్బులు ఇస్తే అంత్యక్రియలు ముగిశాయి అని చెప్తూ ఆమె కన్నింటి పర్యంతమయ్యారు ఎంతో ధనవంతురాలైన కల్పనారాయ్ గారు అంత్యక్రియలకు కూడా డబ్బు లేని స్థితికి రావడం చూసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఆమె నటించినా నీకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించిన కల్పనారాయ్ గారు ఎక్కడ ఉన్నా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటం చేస్తారు కదా ఫ్రెండ్స్